ఇది డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీనికి ఎండి అమిత్ శర్మ. హైదరాబాద్ అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో పనిచేయడానికి 10 మంది ఉద్యోగులను కూడా చేర్చుకున్నారు. ఆన్లైన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటూ జనాన్ని ఊరించారు. తమది అమెరికా బేస్డ్ కంపెనీ అని, పైగా నెలకు లక్షల్లో కమిషన్ వస్తుందని నమ్మబలికారు. నేను ఫిబ్రవరిలో ఫస్ట్ ఒక 1 లక్ష కట్టి తీసుకున్నాను. ఒక స్లాట్ 1 లక్ష కట్టి ఒక స్లాట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పేమెంట్ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ అదే పేమెంట్ మళ్ళీ కట్టాను. మళ్ళీ 3 లక్ష కట్టాను. 3 లక్ష కట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా పేమెంట్ వచ్చినాయి. మా ఫ్రెండ్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ చేశాను. అంటే అట్లా ఉంటాపోతే నేను ఇప్పటివరకు ఒక 16 మెంబర్స్ చేశాను సార్. సో 16 మెంబర్స్లో లాస్ట్ మంత్ ఎవరైతే జూన్లో కట్టినామో వాళ్ళ పేమెంట్స్తో పాటు లాస్ట్ మంత్ వచ్చే పేమెంట్ అంతా ఆగిపోయి కంగారు పడి ఈరోజు వచ్చాను. నా కూలింగ్స్ కూడా ఉన్నారు. టోటల్ 22 మెంబర్స్ వరకు. అది అందరిది అమౌంట్ 2 లాక్స్, 1 లాక్, 3 లాక్స్ అవన్నీ కలిసి నియర్లీ 61 లాక్స్ వరకు ఉంటాయి అన్నమాట అమౌంట్. కంపెనీ ఇచ్చే పుస్తకాలను స్కాన్ చేసి సాఫ్ట్ కాపీలుగా మార్చి పెన్ డ్రైవ్ లో వేసి 25 రోజుల్లోపు కంపెనీకి అప్పగించాలి. ఒక్కో పేజీకి 5 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. ఈ వర్క్ ఇవ్వాలంటే 10,000 పేజీలకు 1 లక్ష రూపాయల దాకా కాషన్ డిపాజిట్ కట్టాలని కండిషన్ పెట్టారు. చాలా మంది మొదట 1 లక్ష రూపాయలు కట్టి వర్క్ తీసుకుని కంప్లీట్ చేస్తే వెంటనే డబ్బులు ఇచ్చారు. దాంతో కొందరు ఆశపడి 1 లక్షకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల చొప్పున తమ కాషన్ డిపాజిట్ పెంచుకుంటూ పోయారు. జనం ఎంతైనా చెల్లిస్తుండడంతో ఆ తర్వాత పేజీల సంఖ్య తగ్గించి కాషన్ డిపాజిట్ అమౌంట్ పెంచుకుంటూ పోయాడు డిజినల్ కంపెనీ ఓనర్ అమిత్ శర్మ. వర్క్ బేస్ కాన్సెప్ట్ అయినట్టయితే ఇచ్చే 150,000కి 30,000 కాదు 50,000 పేజీలు చేయమన్నా చేయడానికి అవి అరేంజ్ చేస్తారు. అదే అమౌంట్ తెలిసే మోర్ అండ్ అఫ్ది. కానీ జరిగిన మోసం ఏంటంటే ప్రాజెక్ట్ 2లో దాన్ని 30,000 పేజీ నుంచి పేజీలు తగ్గించారు. అంటే వర్క్ తగ్గించారు. డిపాజిట్ ఏమో 2,89,000 నుంచి 5,50,000 పెంచారు. 5,50,000 చేస్తే 30,000 పేజీలు ఇస్తారు, 3 లక్షల అమౌంట్ వస్తుంది. అంటే వాళ్ళకి నిజంగా వర్క్ బేస్కి అయితే పేజీలు పెంచాలి, ఆ డిపాజిట్ తగ్గించాలి. కానీ ఇక్కడ పేజీలు తగ్గించారు, డిపాజిట్ పెంచారు బాగా. దానివల్ల ఏమైందంటే వాళ్ళు చాలా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్స్ని మీ ప్రాక్టికల్గా నేను చూశాను. మే అండ్ జూన్లోనే ఈ 2 నెలల్లో మోర్ దాన్ 20 క్రోర్స్ వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. ఒకరిని చూసి మరొకరు ఇలా హైదరాబాద్ నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా జనం భారీగా కాషన్ డిపాజిట్స్ కట్టారు. మే జూన్ నెలల్లోనే 20 కోట్లకు పైగా వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. 10 లక్షలు, 15, 30 లక్షల చొప్పున కట్టిన వాళ్ళందరికీ 1 జూలై పేమెంట్స్ చేయాల్సి ఉండగా సడన్ గా ఆఫీస్ మూసేసి అమిత్ శర్మ జంప్ అయినట్టు బాధితులు చెబుతున్నారు. మేము మా ఫ్యామిలీ నడుస్తుంది కాబట్టి పెట్టుబడి ఇంకా వస్తుంది కాబట్టి మా ఫ్యామిలీ కూడా మేము చెప్పినాము ఇట్లా వస్తుంది. మేము చూస్తాం మా ఫ్యామిలీ 12 లాక్స్ ఉంటుంది. లాస్ట్ మంత్ 15th 12th కి 5 లాక్స్ 5.5 లాక్స్ అగ్రిమెంట్ చేసుకున్నాం. నా చెల్లి వాళ్ళు ఇంకా తీసుకున్నారు. దాన్ని చూసి ఇప్పుడు నేను ఓకే నేను వర్క్ చేసిన నాకు వస్తుంది కదా అని నా చెల్లి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళ రిలేటివ్స్ అట్లా ఒక 2-3 ఫ్యామిలీస్ మొత్తం అంతా కవర్ అయిపోయింది మా ఇంటి నుంచి. దాదాపు 700 మంది నుంచి 30 కోట్ల దాకా డబ్బులు కట్టించుకుని బిచానా ఎత్తేసింది డిజినల్ ఇండియా కంపెనీ. దాంతో ఆ కంపెనీ ఎండి అమిత్ శర్మపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.